నమస్కారం, జేపి న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహర ఆచార్య మంగళవారం సాయంత్రం వెంకటగిరి పోలీస్ సర్కిల్ ఆఫీస్ కి విచ్చేశారు. సెప్టెంబర్ 25-26 తేదీలలో వెంకటగిరిలో నిర్వహించే జాతరకు ఏర్పాటు చేయాల్సిన పోలీస్ బందోబస్త్ ఏరియాలను పరిశీలించారు. ముందుగా పోలేరమ్మ దేవస్థానం వద్దకు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు అక్కడ ఏర్పాటు చేయాల్సిన పోలీస్ బందోబస్తును గూడూరు డీఎస్పీ వివి రమణ, వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ, అడిషనల్ ఎస్పీ రవి మనోహర ఆచార్యకు వివరించారు. అక్కడి నుంచి అమ్మవారి పుట్టినిల్లు, మెట్టినిల్లు, నిలుపు నిరూపణ ఏరియాలతో పాటు బలి ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ రవి మనోహర ఆచార్య మీడియాతో మాట్లాడారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అమ్మవారి దర్శన ఉత్సవ సమయాల్లో భక్తులకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బాలయ్యపల్లి ఎస్ఐ గోపి, వెంకటగిరి ఏఎస్ఐ రమణయ్య సిబ్బంది పాల్గొన్నారు. బందోబస్తు మొత్తం ఇచ్చేది సార్. ఏమమ్మ పోలేరమ్మ జాతర చాలా కష్టమయ్యేది అది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఇది కట్టాక కొన్ని సంవత్సరం ఇరవై ఆరవ తేదీలో జరగబోయేటువంటి పోలేరమ్మ వారి జాతర సందర్భంగా బందోబస్తు యొక్క ఎలా ఉంటుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా చేస్తారనే ఉద్దేశంతో ఒకసారి ముందస్తు జాగ్రత్తలు చర్యగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యగా ఒకసారి చూద్దామని వచ్చాం. దానికి మన డిఎస్పీ గారు లోకల్ ఇన్స్పెక్టర్ చేస్తే కొంతమంది, ఎందుకంటే వీళ్ళు గతంలో చేశారు కాబట్టి వాళ్ళకు ఉండే అనుభవాన్ని బట్టి ఒకసారి ఎలా ఉంటుంది అని చూద్దామని వచ్చాను. ఓకే, దీనికి తగ్గ మా ఎస్పీ ఈరోజు కూడా కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది. ఎస్పీ గారు కలెక్టర్ గారితో వివిధ శాఖల అధిపతులతో తిరుపతిలో మీటింగ్ జరిగింది. తిరుపతి కలెక్టరేట్లో నెక్స్ట్ మళ్ళీ సబ్ డివిజన్ లెవెల్లో ఒక మీటింగ్ ఉంటుంది ఇక్కడ ఈ జాతర గురించి. తర్వాత కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది, ఫైనల్ టచ్ ఇస్తున్నారు. సో అందుకని ముందస్తులో భాగంగా ఒకసారి చూసుకొని వెళ్దామని ఉద్దేశంతో వచ్చాం. తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తాం.